హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి చాలా మంది అభ్యర్థులు ఏ సబ్జెక్ట్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి, మరి ఏ సబ్జెక్ట్ లో స్కోర్ తగ్గకూడదు, ఏ సబ్జెక్ట్ లో స్కోర్ తగ్గకూడదు, ఏ హాఫ్ మార్క్ కూడా రెండు సబ్జెక్టులలో అయితే మిస్ చేసుకోకూడదు, మరి ఆ రెండు సబ్జెక్టులు ఏంటి, మిగతా సబ్జెక్టుల పైన ఏ విధంగా పట్టు సాధించాలి అనేటువంటి డిస్కషన్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు, వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా ఏపీ ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకుని కంప్లీట్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అది కూడా ఒక షెడ్యూల్ వైజ్ గా డైలీ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒక రోజు మొత్తం ప్రిపరేషన్ షెడ్యూల్ ఉంటుంది. అంటే ఈ రోజు షెడ్యూల్ ఇచ్చాము అనుకోండి, ఆ షెడ్యూల్ ఏంటి, దానికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇస్తాము, నెక్స్ట్ డే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం అన్నమాట. బట్ అదే రోజు రాసుకోవాలా, ఎగ్జామ్స్ కూడా అదే రోజే అటెంప్ట్ చేయాలంటే అలా ఏం లేదు. బట్ వ్యాలిడిటీ మాత్రం మీకు అప్ టు డిఎస్సి వరకు ఇస్తున్నాము. సో డిఎస్సి వరకు వ్యాలిడిటీతో మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి ఎగ్జామ్స్ రాయడం మాత్రం మిస్ చేసుకోవద్దు. కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్, క్లాస్ వైజ్ గా, క్లాస్ లో ఉండేటువంటి లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. కేవలము 600 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్, బెస్ట్ ఆఫర్, కేవలము 600 రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము. సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. విల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు, 8341-94-9272 నా కాల్ చేయాల్సిన నంబర్, నా వాట్సాప్ నంబర్, నా కాల్ చేయాల్సిన నంబర్ 8341-94-9272. 600 రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నంబర్ 9177-820-306, ఫోన్ పే ఆర్ గూగుల్ పే నంబర్ చిన్న వెంకట్ రెడ్డి అని వస్తుంది, 9177-820-306. ఈ నెంబర్ కు పే చేసి నా వాట్సాప్ నంబర్ కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపిస్తే సరిపోతుంది. కొత్త బ్యాచ్ వచ్చేసరికి 21st నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, న్యూ బ్యాచ్ వచ్చేసరికి 21st లో స్టార్ట్ చేస్తున్నాము. ఈ రోజు రేపు అడ్మిషన్స్ తీసుకున్న వారికి కేవలము 600 రూపీస్ మాత్రమే. ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు. 21st నుంచి బ్యాచ్ షెడ్యూల్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అంటే ఇంకా 1 డే ఆర్ 2 డేస్ ఉంది కదా, అప్పటి వరకు మీకు టైం వేస్ట్ కాకుండా కూడా కొన్ని షెడ్యూల్, ఏదో ఒక సబ్జెక్ట్ మీకు కొన్ని షెడ్యూల్స్ పంపిస్తాం. ఈ 1 డే కూడా మీకు టైం వేస్ట్ కాకుండా ప్రిపేర్ అవుతూ ఉండరు, ఎందుకంటే మన దగ్గర టైం వేస్ట్ అనేది ఉండకూడదు. కాబట్టి ఇంకా ఆలస్యం చేయవద్దు, ఎప్పుడైనా నెంబర్ కి కాల్ మెసేజ్ చేయండి, డైరెక్ట్ గా 600 రూపీస్ పే చేసి నాకు స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపిస్తే యాక్టివేట్ చేస్తాం. ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు. కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ. మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా మన కంటెంట్ లోకి వెళ్తే అందరికీ తెలిసినటువంటి విషయమే మెగా డిఎస్సి. మరి ఈ మెగా డిఎస్సి లో సక్సెస్ సాధించాలంటే ఇప్పటి వరకు ఏం చేశారు ఒక ఎత్తు, ఇప్పటి వరకు ఎలా ప్రిపేర్ అయ్యారో ఒక విషయం. ఎందుకంటే మొన్నటి వరకు 6100 పోస్టులే కదా, మీ జిల్లాలకు చాలా తక్కువ పోస్టులు ఉంటాయేమో, ఐ మీన్ మీ జిల్లాకు ఇచ్చినటువంటి 6100 పోస్టులో తక్కువ పోస్టులు ఉంటే మీరు సరిగా ప్రిపేర్ అయి ఉండరు కూడా, ఎందుకంటే తక్కువ పోస్టులు కదా, ఏం సాధిస్తాం లేనటువంటి అపోహతో, నెగిటివ్ ఆలోచనతో ఉండింటారు. బట్ ఇప్పుడు మెగా డిఎస్సి కాబట్టి 16,000+ వేకెన్సీలు ఇంకా పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. సో మెగా డిఎస్సి కాబట్టి ఈ మెగా డిఎస్సిలో అయితే మీరు మిస్ చేసుకోవద్దు. సో ఎంతో మంది ఆస్పిరెంట్స్, అందులో కొందరికి మాత్రమే జాబ్స్, మరి ఆ కొందరు చేసేటువంటి ప్రయత్నాలు ఏంటి, ఆ కొందరు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు, ఆ ప్రిపరేషన్ లో మనము ఉండాలంటే ఏం చేయాలి, ఆ జాబ్ కోసం మనం ఏ విధంగా ప్రయత్నించాలి అనేది తెలుసుకుంటే చాలు ఎవరైనా జాబ్ సాధించవచ్చు. జాబ్ సాధించే వాళ్ళు ఎక్కువ కాదు, మీరు తక్కువ కాదు, అందరూ ఈక్వలే. చేసేటువంటి ప్రయత్నంలోనే లోపాలు ఉంటాయి, ఆ ప్రయత్నంలోని లోపాలను సరి చేసుకుంటే చాలు ఖచ్చితంగా నీవు కూడా కాబోయే ప్రభుత్వ ఉద్యోగిగా అయితే నిలబడచ్చు. మరి ఆ లోపాలు ఏ విధంగా సరి చేసుకోవాలనేది తెలిస్తే చాలు. సో మెయిన్ గా 2 సబ్జెక్టులలో హాఫ్ మార్క్ కూడా మిస్ చేయకూడదు. డిఎస్సి అంటేనే ప్రతి ఈచ్ క్వశ్చన్ క్యారీ హాఫ్ మార్క్ కాబట్టి, టెట్ లో అయితే ప్రతి క్వశ్చన్ కి 1 మార్క్, డిఎస్సిలో అయితే ప్రతి క్వశ్చన్ కి హాఫ్ మార్క్ కాబట్టి చెప్తున్నా, ప్రతి హాఫ్ మార్క్ కూడా మీరు మిస్ చేసుకోకుండా ఉండాలి అంటే 2 సబ్జెక్టులు మాత్రము 100% స్ట్రైక్ రేట్, అంటే ప్రతి క్వశ్చన్ కి అటెంప్ట్ చేసే విధంగా ఉండాలి. ఆ 2 సబ్జెక్టులు ఎందుకు చెప్తున్నాను అంటే,
ఎస్ఆర్ నువ్వు అంతే డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఉంటుంటాయి. ఆ రెండు సబ్జెక్ట్ ఏంటి అని మీకు ఇప్పటికే అర్థమైంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్ పరంగా మనము మ్యాథ్స్ అని చెప్పుకోవచ్చు, రెండవ సబ్జెక్ట్ పరంగా మనం ఏం చెప్పుకోవచ్చు, తెలుగు అని చెప్పుకోవచ్చు. మ్యాథ్స్ మ్యాథ్స్ కు సంబంధించినటువంటి మెథడ్స్, తెలుగు తెలుగుకు సంబంధించినటువంటి మెథడ్స్. ఇక్కడ స్కోర్ అస్సలు మిస్ చేసుకోకూడదు. ఎందుకు మిస్ చేసుకోకూడదు అంటున్నారంటే అందరూ అలాగే ప్రిపేర్ అవుతారు కాబట్టి. సో మ్యాథ్స్ లో డైరెక్ట్ ప్రాబ్లమ్ టు క్వశ్చన్ టు ఆన్సర్, క్వశ్చన్ టు ఆన్సర్. సో స్పీడ్ అక్యురసీ లెవెల్స్ పెంచుకోవాలి అంటే మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. సో మ్యాథ్స్ లో చాలా వరకు ఎవరికి స్కోర్ తగ్గదు, ఆ మ్యాథ్స్ లో మీరు కూడా స్కోర్ తగ్గకుండా ఉండాలి అంటే మ్యాథ్స్ పైన కొంచెం పట్టు అయితే సాధించండి. సో మ్యాథ్స్ పరంగా నేను చాలా వీక్ గా ఉన్నాను, మ్యాథ్స్ సరిగా చేయలేకపోతున్నాను అనుకునే వారికి మ్యాథ్స్ ఇండివిజువల్ సబ్జెక్ట్ కోర్స్ కూడా ఉంది. కేవలం 200 రూపీస్ మాత్రమే. నిన్న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాము, ఐ మీన్ 15 డేస్ షెడ్యూల్ ప్రకారము నిన్ననే బ్యాచ్ స్టార్ట్ చేశాము. ఎవరైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ మ్యాథ్స్ కావాలి అనుకున్నా ఈ నెంబర్ కు పే చేసి నాకు స్క్రీన్ షాట్ పంపండి, మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ మెన్షన్ చేయండి, మ్యాథ్స్ గ్రూప్ లో యాక్టివేట్ చేస్తా. మ్యాథ్స్ లో మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ తెలుగులో కూడా, తెలుగు కూడా ఎందుకు మిస్ చేసుకోవద్దు అంటున్నామంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, సందు నుంచి ఒకటి, సమాసాల నుంచి ఒకటి, అలంకారాల నుంచి ఒకటి, వాక్యాల నుంచి ఒకటి, ఆ వర్ణమాల బేసిక్స్ కాన్సెప్ట్స్ నుంచి ఒకటి, ప్రకృతి వికృతుల నుంచి ఒకటి, ఇతివృత్తాలు ప్రక్రియ ఇతివృత్తాల నుంచి ఒకటి, కవిపరిచయాల నుంచి ఒకటి. సో కంపల్సరిగా ఆ బిట్లనేటి మనకు తెలుసు కాబట్టి బాగా వ్యాకరణాంశాలు కానివ్వండి, భాషాంశాలు కానివ్వండి, టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి క్యారెక్టర్స్ కానివ్వండి బాగా ఫోకస్ చేస్తే మీరు ఒక 15 డేస్ నాన్ స్టాప్ గా, ఐ మీన్ కసిగా చదవాలి. డైలీ 2 అవర్స్ 3 అవర్స్ అయితే సరిపోదు. ఇప్పుడు ఉండేటువంటి ప్రిపరేషన్ మీరు డైలీ 2 or 3 అవర్స్ ప్రిపరేషన్ చేస్తే సరిపోదు. డైలీ కనీసము 8 నుంచి 10 గంటల వరకు ప్రయత్నించండి. తప్పులేదు, మీరు జాబ్ కావాలి అంటే ఇది లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యేటువంటి సమయము. మీకు జాబ్ వస్తే మీ లైఫ్ స్టైలే కాదు, మీ ఫ్యామిలీ, ఐ మీన్ మీ పేరెంట్స్ లైఫ్ స్టైల్, మీ పేరెంట్స్ అంటే అటు లైఫ్ స్టైలు ఇటు లైఫ్ స్టైలు, అటు అంటే మీ కాబోయే మీ పిల్లల జనరేషన్ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది, ఇటు అంటే మీ పేరెంట్స్ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతుంది. ఒక గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఆ విధంగా మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తుంది. సమాజంలో వాల్యూ, సమాజంలో గౌరవంతో పాటు. సో సేఫ్ అండ్ సెక్యూర్ జాబ్. మిగతా ఏ ప్రభుత్వ ఉద్యోగుల పరంగా మనం కంపేర్ చేసుకున్నా కానీ టీచర్ జాబ్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్ జాబ్ గా చెప్పుకోవచ్చు. అది ఎస్పెషల్లీ ఫిమేల్స్ అని చెప్పుకోవచ్చు, ఫిమేల్స్ అనే కాదు మేల్స్ కానీ ఎవరికైనా కానీ సేఫ్ అండ్ సెక్యూర్ జాబ్ ఏంటి అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగులలో టీచర్ కు మాత్రమే మనం క్లియర్ గా చెప్పవచ్చు. ఎందుకంటే టైం టు టైం అంతే, ఇంకా ఎక్స్ట్రా ఒక్క నిమిషం కూడా అక్కడ జాబ్ చేయాల్సిన అవసరం కూడా లేదు, టైం టు టైం. సో ఇంత అవకాశాన్ని మీరు ఆ జాబ్ సాధించాలి అంటే మరి దానికి తగినటువంటి కష్టం కూడా పడాల్సిందే. సో కష్టపడితేనే దానికి సంబంధించినటువంటి ఫలితం అనేది వస్తుంది, కష్టపడకుండా ఫలితం రావడం చాలా చాలా కష్టం. సో ఈ రెండు సబ్జెక్టుల మీద మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ హాఫ్ మార్క్ కూడా మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ విద్యా దృక్పథాలు పై, ఎందుకంటే ఇవి రెండు టెట్లో కూడా చదివింటారు కాబట్టి వీటి మీద ఇంకా 100% ఫోకస్ చేయొచ్చు. దాన్ని మీరు ఏ హాఫ్ మార్క్ కూడా మిస్ చేయకుండా చెప్పేసుకోవచ్చు, ఎందుకంటే ప్రీవియస్ 2 సార్లు టెట్ జరిగినాయి. సో 2 సార్లు మీరు బాగా చదివింటారు కాబట్టి ఇప్పుడు ఇంకా బాగా చదివితే ఏ హాఫ్ మార్క్ అయితే మిస్ కాదు. విద్యా దృక్పథాలు ఇప్పుడు కొత్తగా సబ్జెక్ట్, వెయిటేజ్ తక్కువైనా కానీ చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో గన్ షాట్ బిట్స్ పరంగా అని మనం ఇండియన్ చెప్పలేం కానీ బట్ కొంచెం ఫోకస్ చేస్తే మాత్రము 100% స్కోర్ అయితే చేయొచ్చు. అంటే విద్యను బేస్ చేసుకొని కానివ్వండి, స్వాతంత్రం పూర్వము స్వాతంత్రం అనంతరం బేస్ చేసుకొని కానివ్వండి, ఎన్సిఎఫ్ వాటిని బేస్ చేసుకొని కానివ్వండి, సాధికారత పరంగా కానివ్వండి, ఏ దేని పరంగా అయినా కానివ్వండి, ఆ పథకాల పరంగా కానివ్వండి, వేటి పరంగా అయినా కానివ్వండి, బిట్టు మిస్ చేసుకోకుండా మీరు కరెక్ట్ ప్రాసెస్ లో చదివితే విద్యా దృక్పథాల్లో కూడా ఏ హాఫ్ మార్క్ అనేది అయితే మిస్ చేసుకోలేరు. నెక్స్ట్ ఎస్పెషల్లీ ఇంగ్లీష్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే, సో ఒక్కో సబ్జెక్ట్ పరంగా చెప్తున్నా అనమాట, మొత్తం 8 సబ్జెక్టుల పరంగా ఒక్కోటి చెప్తున్నా. నెక్స్ట్ ఇంగ్లీష్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సిలబస్ షీట్ చూడండి. సిలబస్ ఎందుకంటే టెట్ సిలబస్ పరంగా డిఎస్సి సిలబస్ పరంగా చాలా వేరుగా ఉంది. సో టెట్ సిలబస్ బేస్ చేసుకొని అలాగే చదివారనుకోండి ఇంగ్లీష్ లో చాలా కష్టము. సో డిఎస్సిలో మీకు ఇంగ్లీష్ సిలబస్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఐ మీన్ పార్ట్ 1 లో 7 or 8 టాపిక్స్ ఉన్నాయి అనుకుంటా. నెక్స్ట్ మెథడ్స్ బేస్ చేసుకొని 9 or 10 టాపిక్స్ ఉన్నాయి అనుకుంటా. వాటిలో ఎక్స్పెషల్ గా ఆ లెసన్స్ ను బేస్ చేసుకొని ఆ పోయట్స్, వాళ్ళు ఉన్నారు కదా ఆథర్స్ పోయట్స్, వాళ్ళకి సంబంధించిన అక్కడి నుంచి 2-3 బిట్లు ఇస్తున్నాడు.
సో మీరు ఆ సిలబస్ షీట్ బాగా అబ్జర్వ్ చేస్తే, సిలబస్ షీట్ బాగా అబ్జర్వ్ చేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, అంటే టెన్సెస్ కానివ్వండి, ఆర్టికల్స్ కానివ్వండి, ప్రిపోజిషన్స్ కానివ్వండి, మొత్తం మీద ఉండేటువంటి టాపిక్స్, గ్రామర్ పరంగా 4-5 టాపిక్స్ ఉన్నాయి, తర్వాత జనరల్ టాపిక్స్ ఉన్నాయి, తర్వాత మీకు మెథడ్స్ ఉన్నాయి, మొత్తం మీద 16 టాపిక్స్ 17 టాపిక్స్ ఉన్నాయి. వాటి మీద బాగా సిలబస్ షీట్ బేస్ చేసుకుని పక్కాగా చదవండి, టెక్స్ట్ బుక్స్ మాత్రం బాగా అబ్జర్వ్ చేయండి. సో ఆర్టికల్స్ ప్రిపరేషన్స్ జస్ట్ జనరల్ కంటెంట్ అబ్జర్వ్ చేసిన తర్వాత మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటే మాత్రం టెక్స్ట్ బుక్స్ ని కూడా ఫోకస్ చేయండి. ఏ బిట్ అయితే మిస్ చేసుకోవద్దు, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం మాత్రం మిస్ చేయొద్దు. మళ్ళీ చెప్తున్నా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, రివిజన్ చేయాలి. ఒక్కసారి చదివి వదిలేయద్దు, రెండు సార్లు చదివి కూడా వదిలేయద్దు, మినిమం 3-4 సార్లు ఆ సబ్జెక్ట్ పైన బాగా రివిజన్ చేస్తేనే మీరు ఆ సబ్జెక్ట్ అనేది మర్చిపోకుండా ఉంటారు. ఏదైనా కానివ్వండి, జనరల్ కాన్సెప్ట్, మీరు జస్ట్ ఏదైనా ఒక వర్క్ చేస్తున్నారు, సింపుల్ లాజిక్ చూడండి. మీరు ఒక పొలం పనికి వెళ్ళారు, ఇప్పుడు మీకు పొలం పని అస్సలు చేత కాదు అనుకోండి. సో పొలం పని వెళ్ళారు, ఫస్ట్ రోజు చాలా కష్టం అనిపిస్తుంది, మళ్ళీ 2 రోజు వెళ్ళారనుకోండి కొంచెం కష్టం అనిపిస్తుంది, అలా ఒక 1 వీక్ 10 డేస్ చేశారనుకోండి ఆ వర్క్ మీకు ఏమవుతుంది, చాలా సులువు అవుతుంది. అంటే ప్రాక్టీస్, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటాం కదా. సో ఏదైనా కానివ్వండి, ప్రాక్టీస్ వల్ల వచ్చేస్తుంది సక్సెస్ అనేది. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ ప్రాక్టీస్ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏం చేయాలి, మీరు దాన్ని రివిజన్ చేయాలి. అలా రివిజన్ చేస్తేనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ కానివ్వండి, మీరు ఎక్కడ డల్గా ఉన్నారనేటివి కానివ్వండి మీకు స్పష్టత ఏర్పడుతుంది, వాటిని సరిచేసుకునేటువంటి అవకాశం కూడా మీకు అక్కడ తెలుస్తుంది. అలాగే సక్సెస్ వచ్చేది, సక్సెస్ ఎక్కడి నుంచో రాదు. మీ ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది సరిగా లేకపోతే ఫెయిల్యూర్ ఏర్పడుతుంది. మీ ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే అక్కడే మీకు సక్సెస్ అనేది వస్తుంది. అందుకే చెప్తున్నాం, ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు ప్లానింగ్ అని చెప్తాం. అది ఏదైనా కావచ్చు, ఈవెన్ బిజినెస్ కావచ్చు, కాంపిటేటివ్ ప్రిపరేషన్ కావచ్చు, లేదా మీరు చేసేటువంటి ఏ పనిలో అయినా కానివ్వండి, వితౌట్ ప్లానింగ్ వి కాంట్ డూ ఎనీథింగ్ అంటాం. ఓకేనా, అంటే ప్లానింగ్ లేని మనం ఏమీ చేయలేము. పర్ఫెక్ట్ ప్లానింగ్ 100% సక్సెస్. అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే సక్సెస్ అనేది మనకు అంత దగ్గరగా ఉంటుంది. అందుకే ప్లానింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆ ప్లానింగ్తో పాటు హార్డ్ వర్క్. ఓకేనా, ఇక్కడ మీకు లక్ అనేది కాదు, లక్ అనేది ఓన్లీ 1% తీసుకుంటాము. ఇక్కడ మెయిన్గా మీకు హార్డ్ వర్క్, మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆ లక్ అనేది కూడా మీకు 1% 2% కలిస్తే ఖచ్చితంగా మనకి ఏమవుతుంది అంటే సక్సెస్ ఏర్పడుతుంది. సో ఎప్పటికీ లక్ మీద డిపెండ్ కావద్దు, హార్డ్ వర్క్ మీద మాత్రమే డిపెండ్ అవ్వండి, సక్సెస్ అనేది దానంతటా అదే వచ్చేస్తుంది. ఓకేనా, ఇది ఇంగ్లీష్ పరంగా కూడా బాగా గ్రిప్ సాధించాలి. నెక్స్ట్ టెట్కి అయితే ఈవీఎస్, సైన్స్, సోషల్ మూడు కలిపి ఒక పార్ట్. అవునా, మీకు తెలిసినటువంటి పాయింట్ 24+6 కంటెంట్, 24+6 మెథడ్స్. ఇక్కడ టెట్ పరంగా అయితే, ఇక్కడ డిఎస్సి పరంగా అలా కాదు, సైన్స్ పార్ట్ సపరేట్ వెయిటేజ్ ఉంటుంది, సోషల్ పార్ట్ సపరేట్ వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ సైన్స్ సోషల్ వచ్చేసరికి బాగా టైం టేకెన్. సో మిగతా సబ్జెక్ట్స్తో పోల్చుకుంటే, ఎందుకంటే టెక్స్ట్ బుక్ థరోగా చదవాలి, టెక్స్ట్ బుక్ థరోగా చదివితే ఈవెన్ మీరు టాపిక్ వైజ్ చదువుతున్నారా, క్లాస్ వైజ్ చదువుతున్నారా అనేది మీ ఇష్టము. అంటే కొందరు టాపిక్ వైజ్గా చదువుతూ ఉంటారు, కొందరు టెక్స్ట్ బుక్ వైజ్గా చదువుతుంటారు, ఈవెన్ మ్యాథ్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. బట్ మీరు ఏది ప్రిపేర్ అయినా కానీ కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వండి. బుక్స్, మెయిన్గా బుక్స్ నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, మొదటి ప్రయత్నం, ఫస్ట్ ప్రయారిటీ గోస్ టు టెక్స్ట్ బుక్స్ అని నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా. టెక్స్ట్ బుక్స్ ఉండాలి, టెక్స్ట్ బుక్స్తో పాటు మీకు ఏదైనా రెఫరెన్స్ కావాలంటే పబ్లిషర్స్, ఏదైనా కానివ్వండి. ఓకేనా, అంతే కానివ్వండి, మార్కెట్లో దొరికితే ప్రతి పబ్లిషర్స్, ఒక ఫ్రెండ్ అది బాగుందన్నారు, ఒక ఫ్రెండ్ ఇది బాగుందన్నారు, ఇంకో ఫ్రెండ్ అది బాగుందన్నారని అన్ని కొనేసి అన్ని చదవడం వల్ల ఉపయోగమే లేదు. ఏదైనా ఒక బుక్కే, 4 బుక్లను 4 సార్లు చదివే బదులు ఒక బుక్నే 4 సార్లు చదవడం మంచిది అనేటువంటిది మాత్రము నా ఆలోచన. సో టెక్స్ట్ బుక్స్ ఉంటే ఇంకా మిగతా ఏవి అవసరం లేదు. ఇన్ కేస్ మీకు కొంచెం రెఫరెన్స్ కోసం కావాలి అనుకుంటే మాత్రము ఏదైనా ఒక పబ్లిషర్స్, అది ఏది అనేది మనకు కాదు, మీకు ఏది నచ్చితే ఆ పబ్లిషర్స్ మీరు పర్చేస్ చేసుకోండి. టెక్స్ట్ బుక్స్ మాత్రం మ్యాండేటరీ అని మాత్రం నేనైతే చెప్పగలను. ఈవీఎస్, సైన్స్, సోషల్, రన్నింగ్ నోట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా కీలక పాత్ర పోషిస్తాయి ఫ్రెండ్స్ రన్నింగ్ నోట్స్ అనేది, 100% చెప్పగలను. అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, అది ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, విద్యార్థి పదాలు కావచ్చు, ఈవెన్ ఈవీఎస్ కావచ్చు, సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, జీకే కావచ్చు, కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ సైకాలజీ కావచ్చు,
ఏదైనా కానివ్వండి, రన్నింగ్ నోట్స్ చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు కొంచెం సమయం తీసుకున్నా పర్లేదు నోటిఫికేషన్ వచ్చేసరికి, బట్ సమయం తీసుకున్నాను ఒక సబ్జెక్ట్ మీదనే రోజులు రోజులు కాదు, ఆ ఉన్న సమయాన్ని మీరు బాగా ఆ రోజులో ఎంత సమయం అయితే ఉంటుందో ఒక రోజుకి, ఆ సమయాన్ని మీరు ఎంతవరకు అయితే ప్రిపరేషన్కి వినియోగించుకోగలరో ఆ ఎక్కువ సమయాన్ని మీరు ప్రిపేర్ అవుతూ నోట్స్ రాసుకుంటే ఆ నోట్స్ మీకు రివిజన్కి చాలా చాలా తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ని కవర్ చేస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ కంటెంట్ని మీరు ఎప్పుడు కవర్ చేయగలరు అంటే రన్నింగ్ నోట్స్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎక్కువ కంటెంట్ని తక్కువ సమయంలో కవర్ చేయగలరు. అది ఎప్పుడు అంటే ఎగ్జామ్స్ మూమెంట్లో రివిజన్ పరంగా మీకు బాగా యూజ్ అవుతుంది. ఆ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఈవెన్ ఎడ్యుకేషనల్ సైకాలజీ కూడా, ఎడ్యుకేషనల్ సైకాలజీ కూడా, సైకాలజీ మీరు ఆల్రెడీ చదివింటారు, సో అక్కడ డైరెక్ట్ క్వశ్చన్ కానీ ఇక్కడ కొంచెం ఎడ్యుకేషన్ బేస్ చేసుకుని కొంచెం ఇండైరెక్ట్గా ఉన్న కానీ క్వశ్చన్ అర్థం చేసుకుంటూ చదివితే మాత్రము, ఐ మీన్ మీరు చదివేటువంటి కంటెంట్ అర్థం చేసుకొని చదవండి. సైకాలజీ నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, సైకాలజీ అనేది బ్లైండ్గా చదవద్దు. సైకాలజీ అనేది అర్థం చేసుకొని చదివితే క్వశ్చన్ మీరు ఈజీగా ఆన్సర్ అయితే చేయవచ్చు. సో అర్థం చేసుకొని చదవండి, ఈజీగా మీకు అర్థమవుతుంది. జీకే కరెంట్ అఫేర్స్ కూడా, కరెంట్ అఫేర్స్ అనేది అప్డేటెడ్, కరెంట్ అఫేర్స్ అనేది ఇది అది అది మనం ఏం చెప్పడానికి లేదు, బట్ కొన్ని టాపిక్స్ ఈ టాపిక్స్ నుంచి బిట్ వస్తుంది అని మనం చెప్పగలము. సో కరెంట్ అఫేర్స్ అంటే ప్రస్తుతం ఏవైతే జరుగుతూ ఉంటాయో వాటిని బేస్ చేసుకొని, అంటే క్రీడా అంశాలను బేస్ చేసుకొని కానివ్వండి, వేదికలను బేస్ చేసుకొని కానివ్వండి, జీకేలో దేశాలు కరెన్సీల పరంగా కావచ్చు, జీకేలో ఇంపార్టెంట్ డేస్ పరంగా కావచ్చు, కొన్ని ఇంపార్టెంట్ డేస్ పరంగా కావచ్చు, నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ పరంగా ప్రముఖ వ్యక్తులను బేస్ చేసుకొని వారి యొక్క పుస్తకాల పరంగా, ఆథర్స్ పరంగా కావచ్చు, లేదా ప్రముఖుల వ్యక్తులు ఈ రీసెంట్గా ఎవరైతే ప్రముఖుల వ్యక్తుల పరంగా చెప్పొచ్చు, అవార్డ్స్ పరంగా చెప్పొచ్చు, ఇలా కొన్ని టాపిక్స్ అయితే మనము చెప్పొచ్చు. వాటి మీద బాగా ఫోకస్ చేయండి. బాగా ఫోకస్ చేస్తే వాటి మీద బిట్స్ ఎక్కువగా టచ్ చేస్తున్నారు కాబట్టి మీకు ఏ బిట్ అనేది మిస్ చేసుకోకుండా ఉంటారు. ఏదైనా కానివ్వండి, సిలబస్కి అనుగుణంగా చదవండి, చదివేది ఏదైనా కాన్ఫిడెంట్గా చదవండి, లక్ మీద డిపెండ్ కావద్దు, హార్డ్ వర్క్ మీద ఫోకస్ చేయండి, పక్కాగా అయితే విజయం అయితే సాధిస్తారు. ఎవరో చెప్పినవి ఏమీ వినొద్దు, మీ మనసు ఏం చెప్తే మీరు ఆ విధంగానే ఫాలో అవ్వండి. సో అది కూడా 100% కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వండి, ఏది మిస్ చేసుకోవద్దు, పక్కాగా విజయం అయితే సాధిస్తారు. మరి కోచింగ్కు వెళ్ళాలా వద్దా అనేది మీ ఇష్టము. కోచింగ్కు వెళ్ళినా వెళ్ళకపోయినా మీ టార్గెట్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఏ విధంగా అయినా కానీ ప్రిపరేషన్ మాత్రము అవ్వద్దు, గట్టిగా ప్రయత్నించండి, సక్సెస్ అనేది దానంతటా అదే వస్తుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.